हेलो एवरीवन, वेलकम टू माय चैनल माय सेल्फ अंजलि टीचर। ओके स्टूडेंट्स, ई वीडियोलो नेनु मीकु एक्सप्लेन चेस्तानन्ना 8th क्लास चैप्टर 2 लीनियर इक्वेशंस इन वन वेरिएबल लो एक्सरसाइज 2.4 लोनी 5th सम। फर्स्ट क्वेश्चन एंटो ఒక్కసారి రీడింగ్ చేద్దాము, ఆ తర్వాత అండర్స్టాండ్ అయిన తర్వాత ఆన్సర్ అనేది చేసేద్దాం। వెన్ ఐ ట్రిపుల్ ఏ సర్టైన్ నంబర్, ఒక నంబర్ ఉందంట, ఆ నెంబర్ ఏంటో తెలియదు కానీ దాన్ని నేను ట్రిపుల్ చేశాను। ట్వైస్ అంటే 2 టైమ్స్, ట్రిపుల్ అంటే 3 టైమ్స్। ఒక నెంబర్ ని ట్రిపుల్ చేసి యాడ్ 2, ట్రిపుల్ చేసిన తర్వాత 2 యాడ్ చేశాను అన్నారు। సో ఫస్ట్ ఈ స్టెప్ వరకు, ఈ సర్టైన్ సెంటెన్స్ వరకు మనకు నెంబర్ ఎంత వచ్చిందో రాసుకుందాం, ఆ తర్వాత ఫర్దర్ క్వశ్చన్ కి వెళ్దాం। వెన్ ఐ ట్రిపుల్ ఏ సర్టైన్ నంబర్ And add two, ఒక నెంబర్ తీసుకున్నాను దాని ట్రిపుల్ చేసి 2 ని యాడ్ చేశాను అన్నారు। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ నెంబర్ ఏంటి తెలుసా? తెలియదు కాబట్టి అన్న తెలియని నెంబర్ ని మనం ఏమనుకుంటాము, ఏదో ఒక వేరియబుల్ దాని ప్రకారమే సొల్యూషన్। లెట్ us think a certain number లేక a number equal to నేను x అనుకున్నాను, దాన్ని ఏం చేయాలి నాన్న, ట్రిపుల్ ఏ నంబర్ నా కదా, ట్రిపుల్ చేసి యాడ్ 2 చేయమన్నాడు। ఫస్ట్ నేను ట్రిపుల్ చేస్తున్నాను, ట్రిపుల్ ఏ నంబర్, ట్రిపుల్ అంటే 3 కదా, 3 x 3x, ఆ తర్వాత ఏం చేయమన్నాడు 3x కి యాడ్ 2 అన్నాడు। సో ట్రిపుల్ ఏ నంబర్ Add 2 అంటే ట్రిపుల్ చేస్తే 3x వచ్చింది, ఎడిషన్ అంటే ప్లస్ కాబట్టి యాడ్ 2। సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది సెంటెన్స్। నెక్స్ట్ ఏం చెప్పానంటే ట్రిపుల్ చేసి 2 యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుందంటే, ఐ గెట్, నాకు ఆన్సర్ ఎంత వస్తుందంటే సేమ్ ఆన్సర్ యాస్, ఆన్సర్ సేమ్ ఎలా వస్తుందంటే ఐ డు వెన్ ఐ సబ్ట్రాక్ట్ ద నెంబర్, ఏ నెంబర్ నైతే తీసుకున్నానో అదే నెంబర్ కి సబ్ట్రాక్షన్ చేశాను, అంటే సబ్ట్రాక్ట్ నెంబర్, ఆ ఈ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేశాను, గుర్తుపెట్టుకోండి। వెన్ ఐ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50 అంటే 50 నుండి ఆ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందో, ట్రిపుల్ చేసి 2 యాడ్ చేసినా రెండు సేమ్ అన్నాడు। చూడండి, ఐ గెట్ ద సేమ్ ఆన్సర్, నాకు సేమ్ ఆన్సర్ ఎప్పుడు వచ్చిందంటే 3x + 2 చేస్తే ఒక ఆన్సర్ రావాలి, ఆ ఆన్సర్ నేను తీసుకున్న అదే నంబర్ ని సబ్ట్రాక్ట్ చేశాను, దేనిలో నుంచి 50 లో నుంచి। సో 50 లో నుంచి x తీస్తే ఎంత వచ్చిందో 3x + 2 అన్న కూడా అంతే అన్నాడు। సో ఇచ్చే స్టెప్ రాస్తాను, సబ్ట్రాక్ట్ ద నంబర్ ఫ్రమ్ 50, సబ్ట్రాక్ట్ ద నంబర్ ఫ్రమ్ 50 లోంచి తీసేయమన్నాడు కాబట్టి 50 మైనస్ x, అంటే ఈ ఆన్సర్ ఈ రెండు సేమ్ ఆన్సర్ అన్నమాట। ఈ రెండు ఆన్సర్స్ సేమ్ అంటే ఈ రెండు ఇచ్చిన ఈ ఎక్స్‌ప్రెషన్స్ ని ఈక్వల్ చేసుకోవచ్చు కదా, అందుకని నేను ఇక్కడ 3x + 2 కు వచ్చిన ఆన్సర్ 50 మైనస్ x చేసినా వచ్చిన ఆన్సర్ రెండు సేమ్। ఇప్పుడు మన ప్రొసీజర్ సేమ్, x ప్రకారం x వాల్యూ కనుక్కోవాలంటే x లోని ఒకసారి ఉండాలి, రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఒక సైడ్కి వెళ్ళాలి। 3x ఆ మైనస్ x ఇటు వస్తేనేమో ప్లస్ x అవుతుంది, ఇక్కడ 50 ఉండిపోయింది, ఈ ప్లస్ 2 అంటే వెళ్తే మైనస్ 2। సో 4x ఈక్వల్ టు 48, x ఈక్వల్ టు 48 బై 4, 4 వన్స్ ఆర్ 4 ట్వెల్వ్స్, x వాల్యూ ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది, సో రిక్వైర్డ్ నెంబర్ 12, x వాల్యూ వచ్చింది। వెరిఫై చేసి చూద్దాం, వెరిఫై అనేది ఈ ఈక్వేషన్ మీద కడదాము, రెండు వైపులా సేమ్ ఆన్సర్ వచ్చిందో చెక్ చేద్దాం। వెరిఫై చేసేటప్పుడు ఎక్కడైతే మనము ఇలా ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్ వేసుకున్నామో దాని మీదే కట్టాలి, ఎక్స్ వాల్యూ రిక్వైర్డ్ నెంబర్ ఎక్స్ వాల్యూ మనకు 12 వచ్చింది। వెరిఫై 3 × ఇది ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ 12 ప్లస్ 2 ఈక్వల్ టు 50 మైనస్ x అన్నారు, x వాల్యూ ఎంత 12, సో 12 3 సార్ 36,
प्लस टू फिफ्टी लो नुंची टेन फोर्टी फोर्टी लो नुंची टू तीस्ते थर्टी एट इकड़ थर्टी एट इक्वल टू थर्टी एट सो बोथ साइड सेम वच्चिंदी अंटे क्वेश्चन लो मनकु वच्चिन एक्स वाल्यू करेक्टे ओके स्टूडेंट्स चाला ईजी अम्मा सम लो कूडा इंत हार्ड लेदु ఒక్కసారి జాగ్రత్తగా మైండ్ పెట్టి వినండి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది థాంక్యూ స్టూడెంట్స్.